హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను రోడ్ సైడ్ బండి మీద అమ్మే చిన్న చిన్న బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తాను సింపుల్గా ఈజీగా అయిపోతుంది టేస్ట్ బాగుంటాయి అలాగే టమాటా చట్నీ కూడా చేసి చూపిస్తాను చూసి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చిన్న బజ్జీలు వేసుకోవడం కోసం మనం దోశలకు వేసుకుంటాం కదా అలాగే ఒక గ్లాసు మినపప్పు మూడు గ్లాసులు బియ్యం వేసుకుని నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం తీసుకొని పక్కకి ఇలా మిక్సీకి వేసుకున్నాను చూడండి పలుచిక కాకుండా కొంచెం తిక్కుగానే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంట్లోకి కొంచెం అంతా కొంచెం వంట సోడా వేస్తున్నాను ఇలా వంట సోడా వేసుకొని ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది లేకపోతే నైట్లో నానబెట్టుకున్న బాగుంటుంది చాలా పొద్దున్న మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ బాగుంటాయి నేను మార్నింగ్ వేస్తున్నాను ఇప్పుడు మార్నింగ్ చూశాను చాలా గట్టిగా అయింది కదా ఇలా థిక్గా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఒకసారి దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను టేస్ట్కి సరిపడా వేసుకోవాలి అలాగే దీంట్లో మైదాపిండి వేస్తున్నాను నేను త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి ఇలా మొత్తం మైదా పిండి సాల్ట్ అన్నీ కలిసేలా కలిపేసుకొని చూడండి ఇలా బజ్జీలు వేసే విధంగా వచ్చింది కదా పిండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి చట్నీ చేసుకునే విధానం చూద్దాం టమాటా చట్నీ కోసం ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక టెన్ పచ్చిమిర్చి ఉంటాయి ఇవి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకోవాలి నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే చిటికడంత పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇవి కొంచెం అంత వేగాక కొన్ని వాటర్ వేస్తున్నాను నేను కొన్ని వాటర్ వేసాక ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలి ఈ టమాటాలన్నీ దగ్గరికి అయిపోయేంత వరకు ఉడకనివ్వాలి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం పక్కన వాటర్ ఉన్నాయి కదా అవి కూడా దీన్ని వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను తాలింపు కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం అంత మినప్పప్పు కొంచెం కరివేపాకు అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం తాలింపు వేగిపోయింది దీంట్లోకి వేసుకుంటున్నాను చట్నీలోకి చూడండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చిన్న బజ్జీలు వేసుకుందాం నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఇప్పుడు చిన్న చిన్న బజ్జీలు వేసేసుకుంటున్నాను చూండి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ వేయించి తీసుకోవడమే చాలా సింపుల్ అండి చిన్న చిన్న బజ్జీలు వేసుకోవడం ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు వర్షం పడుతుంది కదా అందుకని నేను వేస్తున్నాను చూడండి మొత్తం అన్నీ ఇలా వేయించుకుని తీసేసుకోవడమే చూడండి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి చాలా సింపుల్ అండి వేసుకునే పిండితో ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు తీసేసుకుంటున్నాను నేను ఇలాగే అన్నీ వేసి వేయించేసుకోవడమే సింపుల్గా అయిపోతుంది టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఇంకొక కొంచెం పిండి ఉంది వేసేసుకుంటున్నాను నేను ఇలా అన్నీ వేసుకొని ఇవి కూడా వేగిపోయిన తర్వాత తీసేసుకోవడమే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడ్ అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం చట్నీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అలాగే కొన్ని ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను చూడండి రోడ్ సైడ్ బండి మీద అమ్మే బజ్జీలాగా వచ్చినాయి కదా సేమ్ టేస్ట్ కూడా బాగుంటాయండి ట్రై చేయండి ఒకసారి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్